వంశీ వర్సెస్ వెంకట్రావు గరం గరం గన్నవరంలో గెలుపెవరిది? రానున్న ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాట్ సీట్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతూ ఉండగా, వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అంగ అర్ధబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్న వీరిరువురు తలపడుతున్న గన్నవరంలో తాజా పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. రానున్న ఎన్నికలలో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, కొన్ని కీలక నియోజకవర్గాలలో గెలవడం కూడా రెండు పార్టీలకు అంతే ముఖ్యమన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఇందులో భాగంగా గత ఎన్నికలలో తమ పార్టీ టికెట్పై గెలిచి వైసీపీకి జయ కొట్టడంతో వంశీపై చంద్రబాబు అండుకో నిప్పులు చెరుగుతున్నారు. ఒకరికే అలా అయిపోతే 23 మందిని లాక్కున్నప్పుడు జగన్ ఎంత ఇబ్బంది పడి ఉంటారో చంద్రబాబుకు తెలిసి వచ్చిందా అని వైసీపీ నుంచి కౌంటర్. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో ఎటు పరిస్థితుల్లోనూ గన్నవరంలో మరోసారి జెండా ఎగరవేయాలని టీడీపీ భావిస్తూ ఉండగా, ఈసారి అధికారికంగా గన్నవరం తమది అనిపించుకోవాలని వైసీపీ అనుకుంటోంది. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటనే చెప్పాలి. 2009, 2014, 2019 ఎన్నికలలో ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలవగా వంశీ వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. వాస్తవానికి గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలు అత్యధికంగా ఉంటారు. దీంతో తొలుత బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని టీడీపీ భావించింది. ఇందులో భాగంగా బీసీ నేతలైన బచ్చుల అర్జునుడు కొలుసు పార్థసారథిని గన్నవరం నుంచి బరిలోకి దింపాలని భావించింది. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ అర్జునుడు మరణించడం పార్థసారథికి నూజివీడు టికెట్ కేటాయించాల్సి రావడంతో వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడం, స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండడం, సేవా కార్యక్రమాలు చేయడం వంటివి వెంకట్రావుకు అనుకూల అంశాలని అంటున్నారు. గత ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఈసారి తనదే విజయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే వైసీపీలో పట్టు సాధించిన వంశీ తన బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడైతే గెలుపు నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారట. ప్రస్తుతం ఇద్దరు వెనుక భారీ ఎత్తున జనం తిరుగుతున్నారు. చేతికి ఎముక లేదన్నట్లుగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఈసారి గెలుపు కోసం ఇద్దరూ సర్వస్వం ఒడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వీరిలో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం ఆల్మోస్ట్ అసాధ్యం అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి గన్నవరంలో ఈసారి జెండా పాతేది ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే.